జై శ్రీమన్నారాయణ రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఈరోజు నుండి మనం శ్రీమద్ రామాయణం శ్రీరామ చరితను గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనకు ఇతిహాసము అని చెప్పబడేటటువంటి శ్రీరామాయణం ఈ లోకంలోనికి ఆవిర్భవించింది శ్రీరామచంద్రస్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ లోకంలో మానవుల యొక్క నడవడి ఇలా ఉండాలి అని తెలియజేయడం కోసం ఆవిర్భవించినటువంటి అవతార స్వరూపం శ్రీరామాయణముగా సాక్షాత్తు వేదమే ఈ లోకంలో ఆవిర్భవించిందండి వేద స్వరూపుడు పరమాత్మ వేదము చేత మాత్రమే తెలియబడేటటువంటి ఆ పరాత్మరుడు శ్రీమన్నారాయణుడు ఆ పరమాత్మ స్వరూపము బ్రహ్మాండాలన్నిట్లలో కూడా వేదము వేదం యొక్క అర్థ విచారణ జరుగుతూ ఉంటుంది బ్రహ్మలోకంలో కూడా వేదార్థ విచారణ జరుగుతూ ఉంటుందండి బ్రహ్మదేవుడు కూడా ఎల్లప్పుడూ వేదార్థమును శ్రవణం చేస్తూ ఉంటారట అంత గొప్పనైనటువంటిది వేదరాశి వేదము తప్పనిసరిగా వినాలి అయితే అండపిండ బ్రహ్మాండాలన్నిటినీ కూడా సృష్టించినటువంటి ఆ పరమాత్మ పరాత్మరుడు శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో కలియుగంలో మానవులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా మంచి నడవడిక తెలియజేయాలనే ఉద్దేశంతో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా అవతరించాడు అయితే బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు కూడా వేదార్థ విచారణ చేస్తూ ఉంటారు అన్నాం వేదము అనేటటువంటి ఒక పరమాత్మ తత్వం ఆ తత్వం అంతా కూడా నిరంతరము శ్రవణము చేయాలి వినాలి వేదార్థ విచారానికై సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు అని నలుగురు మహానుభావులు ఈ వేద విచారణ కోసమే వేదమును వివరించుట కోసమే బ్రహ్మలోకంలో విచ్చేసి ఉంటారు వారు ఆవిర్భవించి ఉన్నారు వారి ద్వారా వింటూ ఉంటారు బ్రహ్మదేవుడు కూడా మరి అటువంటి వేద విచారణ ద్వారా తెలియబడేటటువంటి పరమాత్మ తత్వం మనకి కూడా తెలియాలని ఆ శ్రీమన్నారాయణుడు మన కోసం రామ అవతారముగా త్రేతాయుగంలో దశరథ మహారాజుకి పుత్రుడిగా జన్మించాడు వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అని తెలియజేస్తారు వేదవేద్యుడైనటువంటి పరాత్పరుడు దశరథ మహారాజుకి పుత్రుడిగా ఆవిర్భవించినప్పుడు వేదమే సాక్షాత్తు శ్రీమద్ రామాయణంగా ఈ లోకంలో అవతరించిందండి అందుకని మనము శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేయాలి అని చెప్పారు ఒక గొప్పనైనటువంటి వస్తువు ఒక పెట్టెలో ఉంటే ఒక మణిలాంటి వస్తువు పెట్టెలో ఉంటే దాన్ని ఎంతో భద్రంగా మనము కాపాడుకుంటాం భద్రంగా కాపాడుకుంటే లోపల ఉన్నటువంటి మణి ఆ రత్నము విలువైనటువంటిది కాపాడబడుతుంది దానిని మనం చక్కగా వినియోగించుకోగలుగుతాం అదేవిధంగా వేదములో ఉన్నటువంటి పరాత్పరుని మనము తెలుసుకోవాలంటే వేద భాగాన్నంతా కూడా మనము పరిరక్షించుకోవాలి ఆ విభాగాన్ని వేదాన్నంతా సంరక్షించుకుంటే అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వం మనము తెలుసుకున్న వాళ్ళం అవుతాం అందుకని సాక్షాత్తు పరమాత్మ మన సౌలభ్యం కోసం ఐదు రూపాలుగా అవతరిస్తూ ఉంటాడు తన యొక్క రూపాన్ని మనకు సులభంగా మనము గ్రహించేటట్లుగా విధి విధానాలను రూపొందించుకుంటాడు శ్రీవైకుంఠములో పరతత్వముగా ఉన్నటువంటి పరమాత్మ ఆ తర్వాత వ్యూహ రూపముగా పాల్కడలిలో వేయించేసి ఉంటాడు తానే ఒక మెట్టు దిగి ఆ తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామియే రచన చేస్తూ ఉంటాడు సకల ఈ సృష్టి స్థితి లయ కారణాలన్నీ కూడా అక్కడి నుండే జరిపిస్తూ ఉంటాడు వ్యూహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మని దేవతలు ఋషులు మునులు అందరూ దర్శించుకోవచ్చు పరమపదములో ఉన్నటువంటి స్వామిని దర్శించుకోవడానికి అంతగా అందరికీ ఆస్కారం లేదు అందుకని తానే ఒక మెట్టు దిగాడు వ్యూహము నుండి విభవ అవతారాలుగా విచ్చేశాడండి అంత సులభుడు పరమాత్మ విభవ అవతారములంటే రామకృష్ణాది అవతారాలుగా విచ్చేశాడు మన కంటికి కనిపిస్తూ మనతో పాటుగా ఒక మానవుడిగా జీవించి ఉన్నాడు అయినా సరే అందరూ గుర్తించలేకపోయారు ఆ తర్వాత మనలో కూడా ఉన్నాడు అంతర్యామి స్వరూపముగా ఉన్నాడు అయినా సరే మనం గుర్తించడం లేదు కానీ మన కంటికి ఎదురుగా కనిపిస్తే మనము నమ్ముతాం అందుకని అర్చారూపముగా అంటే విగ్రహ రూపంగా విచ్చేశాడట స్వామి మనం ఆలయాలలో మన ఇళ్లల్లో విగ్రహంగా స్వామిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ఈ విధంగా పరమపదములో శ్రీవైకుంఠములో ఉన్నటువంటి స్వామి పరాతత్వము వ్యూహతత్వము విభవతత్వము తత్వము ఆ తర్వాత అర్చారూపముగా కూడా విచ్చేసి ఐదు రూపాలుగా తనంతట తాను ఒక్కొక్క మెట్టు దిగి క్రిందికి వచ్చి మనకు సాక్షాత్కారాన్ని కలిగజేశాడు ఆయన యొక్క సౌలభ్యాన్ని సులభమైనటువంటి పద్ధతిని మనకు చూపించాడు ఎందుకండి ఆయన ఇలాగా చూపించడము అంటే చూపిస్తాడు మనలందరికీ కూడా తండ్రి వంటి వాడు తల్లిదండ్రులు లక్ష్మీనారాయణులు ఈ సృష్టి స్థితి లయములన్నిటినీ సృష్టించి వాటిని కాపాడుతూ ఉన్నటువంటి స్వామి వారి బిడ్డలైనటువంటి మనలందరినీ రక్షించడానికి మనకేమీ తెలియనటువంటి మన పిల్లలకి ఎలాగైతే మనము చిన్నప్పటి నుండి ఎలా ఆలన పాలన చేస్తామో వారు అడిగితేనే వారికి ఉగ్గు పెట్టడం లాంటివి చేశామా వారు అడిగితేనే వారికి బంగారు నగలు కొనిచ్చామా చిన్నప్పుడు నామకరణ ఉత్సవము నాడే ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడే చిన్నపిల్లలకి మనము ఒక బంగారు ఆభరణాలను గొలుసులను అన్నీ ధరింపజేస్తాం వాడు అడిగాడా పిల్లవాడు నాకు ఈ బంగారం కావాలని కాదు కదా కానీ మన ప్రీతితో ఇలాగైతే మనం మన పిల్లలకి ఎంత చేస్తూ ఉంటామో ఈ లోకంలో అదే విధంగా పరమాత్మ కూడా మనందరికీ తాను మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఇది ఇలా నడుచుకోవాలి మానవుడు అన్నవాడు అని విషయం తెలియజేయడం కోసమని ఆవిర్భవించినటువంటి అవతార స్వరూపమే శ్రీ ఆ రామావతారానికి సంబంధించినటువంటి రామచరితని మనం రోజు కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళదాం జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్ గురు నమః నమ